శ్రీ మహాగణాధిపతయనమ శ్రీ గురుభ్యోమ పౌర్ణమి సందర్భంగా ఈ ఎనిమిది రాసుల వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి హోలీ పౌర్ణిమ ఫాల్గుణ మాసం శుక్లపక్షం పౌర్ణమి ఈ సందర్భంగా ఈ ఎనిమిది రాసుల వారికి రాబోయే భవిష్యత్తు బంగారుమయంగా ఉంది మరి ఆ ఎనిమిది రాసులు ఏమిటి ఆ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫాల్గుణ మాసం శుక్లపక్షం పౌర్ణమి ఒకసారి గోచార గ్రహస్థితులను పరిశీలిస్తే శుక్రుడు ఉచ్చరాశిలో ఉన్నాడు బుధుడు కుంభరాశిలో స్థితి పొంది ఉన్నాడు గురుశనులు మకరంలో ఉన్నారు చంద్రుడు కన్యా రాశిలో కుజరాహువులు వృషభంలో ఉన్నారు చూస్తే మొత్తం శుభకాలంగా శుభయోగంగా గోచరిస్తూ ఉంటుంది ఎనిమిది రాసుల వారికి పుత్ర ధన ఉద్యోగ వ్యాపార ఇలా ఏ రంగంలో తీసుకున్నా కూడా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మరి ఆ రాసులు వాటి ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా వృషభ రాశి అనేక ఒడిదుడుకుల మధ్య కష్ట నష్టాల మధ్య వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆలోచనలు కార్యరూపం దాలొస్తాయి ధనలాభం సంతాన ప్రాప్తి చక్కటి యోగాలు గోచరిస్తున్నాయి తదుపరి మిథున రాశి హోలీ సందర్భంగా ఆ తరువాత కాలమంతా కూడా భాగ్యదాయకంగా ధనలాభ సూచితమవుతోంది ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది శుభకార్యాలు చేకూరుస్తారు మంగళప్రదమైన వాతావరణం ఉంటుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి సంతాన ధన ప్రాప్తి కలుగుతుంది తదుపరి కర్కాటక రాశి గురు దృష్టి వలన కార్యసిద్ధి కలుగుతుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు సంతాన ప్రాప్తి కలుగుతుంది వీరికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అమ్మవారి ఆదరణ వల్ల ఇంట్లో చక్కటి శుభప్రదమైన వాతావరణం నెలకొంటుంది ఇక ఇప్పట్లో కావు అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి తోబుట్టువుల అనురాగం లభిస్తుంది అయితే కర్కాటక రాశి వారు పొరపాటున కూడా ఏ వ్యక్తిని నమ్మరాదు ప్రతి పనిని వారే స్వయంగా తూచి పరిశీలించి పూర్తి చేసుకోవాలి అప్పుడే ఆ చక్కటి యోగకాలం సద్వినియోగం అవుతుంది తదుపరి సింహరాశి సూర్య కుజ దృష్టి వల్ల అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామి వల్ల లాభాలు కలుగుతాయి పితృ సహకారం విశేషంగా లభిస్తుంది ఖర్చు అధికమవుతుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి హోలీ తర్వాత మహోన్నతమైన కాలం గోచరిస్తోంది డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి తదుపరి కన్యారాశి రాబోయే కాలం అంతా విశేషంగా ఉంటుంది చంద్రుడు హోలీ సందర్భంగా కన్యారాశిలో స్థితి పొంది ఉన్నాడు ఈ సందర్భంగా చక్కటి యోగకారమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి కార్య సాఫల్యం లభిస్తుంది ఆగిపోయిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి గణపతి ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను అనుకూలిస్తుంది లడ్డూలు మోదకాలు ఇటువంటివి విశేషంగా దానం చేయాలి తదుపరి తులారాశి ఈ రాశి వారికి మొత్తం అంతా కూడా భాగ్యకాలంగా నడుస్తుంది అంతా శుభప్రదంగా గోచరిస్తోంది భవిష్యత్తు బంగారమయం కాబోతోంది సంతానం ధనం ఇలా ఏ విషయంలో చూసినా అనుకూలత కనిపిస్తోంది ఇక కుటుంబ సభ్యుల సహకారం విశేషంగా లభిస్తూ ఉంటుంది భోజన సౌక్యం ఖర్చు అధికమవుతుంది తదుపరి వృష్టిక రాశి అంతా శుభకర నడుస్తుంది నూతన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి విదేశీయానం బాగా కలిసి వస్తుంది అలాగే సూర్య దృష్టి వల్ల వీరికి మంచి సత్ఫలితం లభిస్తుంది పుత్ర ప్రాప్తి యోగం ఉంది తదుపరి మకర రాశి హోలీ సందర్భంగా ఆ తరువాత కాలమంతా కూడా చాలా మహోన్నతంగా ఉంటుంది విపరీతమైన వ్యతిరేక పరిస్థితులలో కూడా అనుకూలంగా వీరు పనిచేస్తారు ఫలితాలను పొందుతారు కార్యసిద్ధి కలుగుతుంది ఇక ఏప్రిల్ నాలుగు తరువాత ధనము ధాన్యము వృత్తి వ్యాపారాలలో మంచి వృద్ధి కనబరుస్తారు సమస్యలు పరిష్కారం అవుతాయి తదుపరి మీనరాశి ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి అలాగే కష్ట నివారణ కలుగుతుంది తలపెట్టిన ప్రతి కార్యక్రమం సిద్ధిస్తుంది అలాగే ఇంకా చెప్పాలంటే అదృష్ట కాలం నడుస్తుంది మొత్తంగా హోలీ సందర్భంగా ఆ తర్వాత జరిగే మార్పుల పరిణామానికి తగ్గట్టుగా ఈ రాశుల వారికి ఈ రకమైన ఫలితాలు ఉంటున్నాయి ఏది ఏమైనప్పటికీ ఆ రోజున లక్ష్మీదేవి అమ్మవారు పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీ ఆరాధన లక్ష్మీ ధ్యానం లక్ష్మీప్రదమైన వస్తువులను దానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి ఫాల్గుణ మాసం శుక్లపక్షం పౌర్ణమి ఒకసారి గోచార గ్రహస్థితులను పరిశీలిస్తే శుక్రుడు ఉచ్చరాశిలో ఉన్నాడు బుధుడు కుంభరాశిలో స్థితి పొంది ఉన్నాడు గురుశనులు మకరంలో ఉన్నారు చంద్రుడు కన్యారాశిలో రాశిలో కుజరాహువులు వృషభంలో ఉన్నారు చూస్తే మొత్తం శుభకాలంగా శుభయోగంగా గోచరిస్తూ ఉంటుంది ఎనిమిది రాశుల వారికి పుత్ర ధన ఉద్యోగ వ్యాపార ఇలా ఏ రంగంలో తెలుసుకున్నా కూడా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి